యూట్యూబ్ లో మానిటైజేషన్ చేసుకోవడమే పెద్ద ప్రాబ్లం గా ఉంటది. 1K సబ్స్క్రైబర్స్ కావాలి, 4K అవర్స్ వాచ్ టైం కూడా కంప్లీట్ అవ్వాలి, అప్పుడే మనకి మానిటైజేషన్ అనేది ఎనబుల్ అవుతుంది. ఆ ఎనబుల్ కావడానికి చాలా టైం అయితే పడుతుంది, అంత సింపుల్ గా అయితే రాదు, చాలా కష్టపడాల్సి ఉంటది మనం. ఫైనల్ గా మన ఛానల్ మానిటైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా ఫాలో అవ్వాలి కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చాలా జాగ్రత్తగా వీడియో అయితే చూసి మీరు ఆ స్టెప్స్ ని ఫాలో అయిపోయి మానిటైజేషన్ స్టార్ట్ అయినప్పుడు మీరు కూడా ఈ స్టెప్స్ ని ఫాలో అయిపోయి ఈజీగా ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోండి. సో గైస్, వీడియోని అయితే లాస్ట్ వరకు కంప్లీట్ గా చూడండి, ఏ పాయింట్ మిస్ అయినా మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. సో ప్లీజ్ గైస్, కంప్లీట్ వీడియోని అయితే చూడడానికి ట్రై చేయండి. నేను సండే రోజు 2 జూన్ 2024 రోజున వైట్ స్టూడియో అయితే ఓపెన్ చేసి చూడడం జరిగింది. సడన్ గా వ్యూస్ రావడం అనేది స్టార్ట్ అయింది, ఎందుకంటే నాది ఒక షార్ట్ వీడియో కంప్లీట్ గా వైరల్ అయిపోయింది అనమాట. అది దాదాపు 5 మిలియన్ వ్యూస్ వచ్చినాయి దానికి. నాకు ఆ ఒక్క వీడియోకి నాకు 30,000 సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరిగింది. వాచ్ టైం కూడా వీడియోస్ అన్నిటి కలుపుకొని మనకి 22.5K వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయింది. సో గైస్, లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను వైట్ స్టూడియోని అయితే ఓపెన్ చేశాను, అప్లై మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టెప్స్ టు అప్లై ఫస్ట్ ఉంది కదా, రివ్యూ బేస్ టర్మ్స్, ఇది స్టార్ట్ పైన క్లిక్ చేస్తే మనకి చూపిస్తుంది. ఇక్కడ పైన చూపించిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. యాక్సెప్ట్ క్లిక్ చేస్తే అది ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్, ఇది స్టార్ట్ చేయాలంటే నీకు ఆల్రెడీ అకౌంట్ ఉందా, లేదంటే నువ్వు కొత్తది అకౌంట్ క్రియేట్ చేయాలా, లేదంటే అసలు నీకేం తెలియదా దీని గురించి, ఈ 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. దీంట్లో నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి యాడ్సెన్స్ అకౌంట్, ఎస్ ఐ హ్యావ్ అన్ యాడ్సెన్స్ అకౌంట్, దీనిపైన క్లిక్ చేస్తే మన గూగుల్ అకౌంట్ అడుగుతుంది. యాడ్సెన్స్ అకౌంట్ ఉన్న యూట్యూబ్ ఛానల్ అయితే ఏదైతే అకౌంట్ ఉందో యాడ్సెన్స్ అకౌంట్ కూడా దాంతోనే ఉండాలి, ఆ అకౌంట్ తో లాగిన్ అయ్యి ఇక్కడ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. అకౌంట్ టైప్ ఏంటి, ఇండివిజువల్ మన నేమ్ అడ్రస్ ఏమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఇది చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇది ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మనకి ఇన్ ప్రోగ్రెస్ అనేది వెంటనే షో చేస్తుంది. రిఫ్రెష్ చేయగానే మనకి ఇన్ ప్రోగ్రెస్ అని కనబడుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ గా కంప్లీట్ అవ్వడానికి మనకి 2 to 3 weeks అయితే టైం పడుతుంది, మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత గెట్ రివ్యూడ్ అని థర్డ్ ఆప్షన్ అయితే వస్తుంది, ఇది ఒక 2 weeks అయితే టైం పడుతుంది. కంప్లీట్ గా ఇది రివ్యూ చేయడానికి 1 month టైం అయితే పడుతుంది. ఈ 1 month మనం వెయిట్ చేయాల్సి ఉంటది, ఎప్పుడప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ స్టార్ట్ అవుతుంది ఏంటి అని. మనకు కూడా తొందర ఉంటది డబ్బులు సంపాదించుకోవాలని. అది ఇంకా మనకి ఇన్ ప్రోగ్రెస్ అనేది చూపెడుతుంది కదా. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు సడన్ గా ఈ 31st జూన్ ఆ టైంలో ఈ మెసేజ్ అయితే వచ్చింది జీమెయిల్ లో, వెల్కమ్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. నేను చూసుకోలేదు ఇది యాక్చువల్ గా, జీమెయిల్ ఓపెన్ చేస్తే ఇది ఆల్రెడీ నాకు 7 డేస్ ఎగోనే వచ్చింది, నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నా. ఇది ఎనబుల్ అయిన తర్వాత మనం ఆ ప్రతి ఒక్క స్టెప్ నైతే కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి. అది అన్ని ఫాలో అయితేనే మనకి మానిటైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా మనకి డబ్బులు అనేవి రావు. సో జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు వైట్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూపిస్తుంది చూసారా, యూఆర్ఏ యూట్యూబ్ పార్ట్నర్, మనకి ఎన్ని వేస్ ఉన్నాయో అన్ని వేస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. వే టు ఎర్న్ అనేది వాచ్ పేజ్ యాడ్స్ అని, అంటే ఇది మనకి మన యూట్యూబ్ ఛానల్లో మనకి ఏదైతే యాడ్స్ చూపిస్తుందో ఆ యాడ్స్ త్రూనే మనకి పేమెంట్ అనేది యూట్యూబ్ ఇస్తుంది. మన వీడియోస్ కి ఎన్ని యాడ్స్ అయితే రన్ అవుతున్నాయో ఆ యాడ్స్ ప్రకారంగానే మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతా ఉంటది. ఇప్పుడు ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ నెక్స్ట్ పేజ్ లో మనకి ఇక్కడ ఈ పేజ్ వచ్చింది కదా, ఎర్న్ ఫ్రమ్ యాడ్స్ అండ్ యూట్యూబ్ ప్రీమియం అండ్ ప్రీమియం ఆన్ ద వాచ్ పేజ్, అంటే యాడ్స్ ను బట్టి మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి దీన్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. టర్న్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి మనం, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటిని మనం యాక్సెప్ట్ చేసి కావాలంటే చదువుకోవచ్చు. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే యాక్సెప్ట్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో దీనిలో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మనం, స్కిప్పబుల్ వీడియో యాడ్స్, నాన్ స్కిప్పబుల్ వీడియో యాడ్స్, డ్యూరింగ్ వీడియో అంటే చూస్తున్న మధ్యలో కూడా మనకి మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి కదా, అవి కూడా రావాలి అని మనం ఓకే చెప్తున్నట్టు. సో ఇవన్నిటిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మానిటైజ్ ఆల్ ఇక్కడ క్లిక్ చేయండి, ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్, లేదంటే మీరు ఏమైనా సెలెక్టెడ్ చూస్ చేసుకుంటే ఐ విల్ చూస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదు అన్ని వీడియోస్ కి నేను మానిటైజేషన్ అప్లై చేసుకుంటా అంటే ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్ అని సెలెక్ట్ చేసి మానిటైజ్ ఆల్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రొసీజర్ కి వెళ్తుంది. షార్ట్ వీడియోస్ కూడా యాడ్ రావడానికి నెక్స్ట్ ప్రొసీజర్ ఉంది, అది ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేస్తే
సేమ్ ఇప్పుడు పైన ఎట్లయితే చేశారో ఈ దీనికి కూడా సేమ్ టర్న్ ఆన్ చేసిన తర్వాత సేమ్ అలానే టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. దాన్ని కూడా ఎనేబుల్ చేసుకుని ఆ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి యాక్సెప్ట్ పైన క్లిక్ చేస్తే అది యాక్టివేట్ అయిపోతుంది. నెక్స్ట్ మెంబర్షిప్ అండ్ సూపర్ చాట్ ఇవి రెండు కూడా మనకి ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఈ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయాలి. సూపర్ చాట్ ఇది కూడా ఎనేబుల్ చేసుకోవాలంటే గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసి ఆ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయిపోయింది కంప్లీట్ గా. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి డబ్బులు అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో గైస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.